Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ విషయంలో టీడీపీకి గాత్రదాతలు కావలెను, అర్హతలు ఇవే. ప్రస్తుతం టీడీపీ తరఫున కాస్త గట్టిగా మాట్లాడే నేతలు కరువైపోయారనే వాదనలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. అమరావతి నుంచి పూర్తి రాజధానిగా విశాఖకు తరలిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల వాయిస్ను గట్టిగా వినిపించే నాదుడే టీడీపీలో కరువయ్యాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా తమ్ముళ్ళు అచ్చనను గుర్తుకు చేసుకుంటున్నారు. బోండా ఉమ దేవినేని ఉమ బుద్ధ వెంకన్న వర్ల రామయ్య బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి నేతలు కాస్త వాయిస్ వినిపిస్తున్నప్పటికీ వారు అమరావతి చుట్టుప్రక్కల ప్రాంతాల నేతలు కావడంతో వారి వాయిస్కి అంత విలువ ఉండడం లేదు. మరోపక్క ఇటు గుంటూరు కృష్ణా నుంచి అటు ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ తరఫున బలమైన వాయిస్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చంద్రబాబుకు గాత్రదాతల అవసరం ఏర్పడింది. దీంతో అచ్చన్న ఉంటే చంద్రబాబుకు ఆ లోటు తెలియనివ్వకుండా చేసేవారనే కామెంట్లు పడుతున్నాయి. ఒకప్పుడు టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలంగా ఉండేది. ఫ్యాన్ గాలి అత్యంత బలంగా వీచిన సమయంలో కూడా విశాఖలో 4 సీట్లు గెలవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అయినా కూడా ఉత్తరాంధ్ర వైపు నుంచి చంద్రబాబుకు సరైన సపోర్ట్ కొరబడింది. ఈ సమయంలో సీమ నేతలైనా స్పందిస్తారనుకుంటే పరిపాలనా రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయండనే కామెంట్లు వారు చేస్తున్నారు. దీంతో ఈ సమయంలో టీడీపీకి గాత్రదాతలు కావాలనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. వారు గుంటూరు కృష్ణా జిల్లాకు చెందినవారు అయి ఉండకూడదు అనేది ఒక అర్హత కాగా, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినవారు ప్రత్యేకంగా విశాఖకు చెందినవారు అయి ఉండాలనేది మరో అర్హతగా చెబుతున్నారు. మరి చంద్రబాబుకు ఆ లోటు పూడ్చబడుతుందా? అచ్చన లేని ఆ లోటును ఎవరు భర్తీ చేయగలరు?